काजु मसाला करी तैयार चेयरान की कावल्सिन पदार्थालु जीड़ीपप्पु 25 grams मसाला दिन्सुलु अल्लम 2 inches मुक्का चिनलुपाय रेब्बलु 6 करवेपाकु कोद्दिगा कोब्बरी मुक्कलु 1 tablespoon धनियालु 1 tablespoon नुव्वुलु 2 tablespoons जीड़ीपप्पु 2 tablespoons दाल्चिन चेक्का 1 inch मुक्का यालुकलु 2 లవంగాలు 4 జాపత్రి చిన్నది ఆనియన్ పెద్దది 1 టమాటా 2 మసాలా పొడులు కారం 1 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత పసుపు 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి 1 టీ స్పూన్ పచ్చిమిర్చి 4 కొత్తిమీర కొద్దిగా ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ కాజు మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో మసాలా దినుసులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి దినుసులు ఫ్రై అయ్యాక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పును లో ఫ్లేమ్ లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఇలా ఫ్రై అయ్యాక బౌల్ లోకి తీసుకోవాలి తరువాత మిక్సీ జార్ లో మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి తరువాత జీడిపప్పును ఫ్రై చేసిన ఆయిల్ లోనే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి టమాటాను సాఫ్ట్ గా అయ్యేంత వరకు కలుపుకోవాలి టమాటా ఇలా సాఫ్ట్ గా అయ్యాక అందులో మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ మసాలా పొడులు వేసుకొని కలుపుకోవాలి మసాలాను లో ఫ్లేమ్ లో ఆయిల్ సైడ్స్ కు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇలా సైడ్స్ కు వచ్చినప్పుడు అందులో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కర్రీని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి 2 మినిట్స్ తర్వాత కర్రీ మనకు ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు బౌల్ లోకి తీసుకొని రైస్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు మసాలా కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి